వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వని వంటిల్లో చికెన్ బిర్యానీ ప్రెజర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఓ 3/4 కేజీ ఇట్లా చికెన్ తీసుకోండి. చికెన్ నేను బిర్యానీ అని చెప్పేసి లెగ్ పీసెస్ తీసుకున్నాను. మీరు ఏ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఓ 3/4 కేజీ చికెన్ తీసుకోండి. అదేవిధంగా ఒక అరగంట ముందు రైస్, నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇలా నానబెట్టేసి పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. అలా నానబెట్టి అట్టి పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, అలాగే హోల్ గరం మసాలా. మనం బిర్యానీలో తీసుకునే ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి, మిరియాలు, జీడిపప్పు, షాజీరా, లవంగాలు ఇవన్నీ కూడా మనం బిర్యానీ మసాలా అంతా కూడా తీసుకోవాలి. అదేవిధంగా 2 ఆనియన్స్, 4 మీ స్పైసును బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా చీలికల్లాగా ఇలా పొడవుగా కట్ చేసేసి పెట్టుకోండి. అలాగే 1 లెమన్, 1/2 చెక్క ఇలా జ్యూస్ తీసి పెట్టుకోండి, లెమన్ జ్యూస్. 1 టమాటాని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. టేస్ట్కి తగినంత సాల్ట్, 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. అదేవిధంగా పసుపు, కారం, అల్లం చిల్లిపాయ పేస్ట్ సగం వేసేసుకొని సగం అట్టి పెట్టండి. మనం ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా వేయించుకోవాలి. అదేవిధంగా మనం 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా గిలకొట్టేసేసుకుని పెరుగు వేసేసుకోండి. దానిలోనే ఈ మసాలా పౌడర్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. దీనిలోనే ముక్కలలో నిమ్మరసం కూడా వేసేసేసుకుని ముక్కలకి బాగా పట్టేలా కలిపేసేసుకుని 1 గంట పక్కన పెట్టేసేయండి. ఈ ముక్కలకి మసాలా పట్టేసేసి మనకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. నాంతే ఇలా కలుపుకున్నాం కదా, వీటిని మూత పెట్టేసేసి 1 అవర్ పక్కన పెట్టేసేయండి. 1 గంట అయిపోయింది కదా, ఇలా మ్యారినేషన్ చేసుకుని చికెన్ కూడా మనకి చక్కగా మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుని దానిలో 5-6 స్పూన్లు, మీకు నెయ్యి అయితే బాగుంటుంది అనుకుంటే సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక ఈ బిర్యానీ దినుసులన్నీ పెట్టుకున్నాం కదా మనం, ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. జీడిపప్పు, చెక్క, లవంగం, ఆకు, మన బిర్యానీ దినుసులన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అవి బిర్యానీ దినుసులు వేగాక అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇందాక సగం మ్యారినేషన్ దాంట్లో వేసాము, ఇప్పుడు దీనిలో కొద్దిగా వేసి వేయించుకుంటున్నాం. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగాక ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించుకోండి. ఆనియన్స్ మనకి కొద్దిగా వేగాక ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ టమాటాలు కూడా
రెండు నిమిషాలు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనకి టమాటా కూడా కొద్దిగా ఉడికింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. అదేవిధంగా కారము, ఇందాక మనం బిర్యానీ మసాలా అట్టి పెట్టుకున్నాం కదా, మిగతా మసాలాలన్నీ మ్యారినేషన్లో కలిపేసేసుకుని బిర్యానీ మసాలా పక్కన పెట్టాము, ఆ బిర్యానీ మసాలా ఇప్పుడు వేసేసుకోండి. బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోస్లో చేసింది. బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో నా వీడియోస్లో ఆల్రెడీ ఒక వీడియో చేసింది, మీరు కావాలనుకుంటే ఆ వీడియోని చూసి తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు అడుగంటకుండా ఈ చికెన్ని తిప్పుకుంటూ ఉడకనివ్వండి. మనకి చికెన్ కొద్దిగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి నీళ్ళు ఏమీ పడకుండా రైస్ని వేసేసుకోండి. మీకు మళ్ళీ బియ్యం అంటే వాటర్ పడింది అంటే వాటర్ కొలత ఎక్కువైపోయి మీరు పోసుకునేటప్పుడు వాటర్ పోసినప్పుడు మీకు మెత్తగా అయిపోతుంది, అందుకని రైస్లో వాటర్ ఏమి లేకుండా చూసుకోండి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నారు కదా, ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకుని, నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి కప్పుకి కప్పున్నర కాడికి వాటరు లెక్క చూసుకుని పోసేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసుకుని ఆ వాటర్ ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో మీరు చూసుకుని వాటర్ని మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని కొంచెం ప్రెషర్ వచ్చాక విజిల్ పెట్టేసేసుకుని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ప్రెషర్ వచ్చాక విజిల్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే 2 విజిల్స్ రాగానే స్టవ్ కట్టేసుకోండి. చూసారు కదా మనకి ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు 1 నిమిషం వేడి మీద కదిలిస్తే మనకి ఈ రైస్ అనేది ఇరిగిపోతుంది. కొంచెం 1 నిమిషం ఆరాక మనం సైడ్ నుంచి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చూసారు కదా, చాలా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వెంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.